పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట నియోజకవర్గ వ్యాప్తంగా 4808 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలలో 3,27,82,000 రూపాయలను సీఎం జగన్ నేరుగా జమ చేశారని ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని అర్హులైన పేద విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ చేసే పథకమే జగనన్న విద్యాదీవెన పథకమని ఆయన వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతిలో దీన్ని ఇవాళ లాంచింగ్ చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థులకు చదువును పూర్తిగా ప్రభుత్వమే భరాస్తుంది. తల్లిదండ్రుల మీద ఎటువంటి భావం లేకుండా ఫీజు రీఎంబర్స్మెంట్ ఐటీఐ చదివిన పిల్లలు కానీ అలానే డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ ఎవరు ప్రభుత్వ ఫీజులు ఎంతైతే కట్టారో ఆ ఫీజు మొత్తం 3 విడతలుగా ప్రభుత్వం తెలుస్తా ఉంది. మరి మొన్న నిన్న నేడు ఈ సంవత్సరం 3 విడతలుగా 2,400 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఈరోజు తిరుపతిలో 3 విడత కింద ప్రత్యేకంగా 7,600 కోట్లు తిరుపతిలో పట్టణి పేరెంట్స్ అకౌంట్ లో డబ్బులు వేస్తా ఉన్నారు. ఇలా చదువుకునే విద్యార్థులకు అన్న మాట ప్రకారం ఇవాళ ఫీజులన్నీ కూడా చదివే ఒక ఆస్తి. తల్లిదండ్రులకి తన పిల్లలు చదువుకుంటే ఆ పిల్లలకి మంచి ఆస్తి ఇచ్చే అవకాశాన్ని వాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించారు. దీనివల్ల ఈ విద్యా కానుక వల్ల ప్రతి విద్యార్థులకు కూడా ఒక భరోసా కలుగుతుంది. తల్లిదండ్రులు సంపాదన సరిపోతే ప్రభుత్వం ఫీజు చెల్లించి చదువుకోమంటే నిజంగా వాడికి ఎంతో ఉల్లాసంగా ఉంది, ఉత్సాహంగా ఉంది. కాబట్టి విద్యా కార్యక్రమం ప్రజలందరూ కూడా దీన్ని ప్రభుత్వం చేసే కార్యక్రమాన్ని గమనించి ఇవాళ అడగగానే ఎవరు కూడా డబ్బులు పొందలేరు. కానీ ప్రభుత్వం మాట ప్రకారం అన్న మాట ప్రకారం ఇవాళ డబ్బు చెల్లిస్తా ఉంది. ఇవాళ తిరుపతిలో 7,900 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా చెల్లిస్తుంటే మన జగ్గేపేట నియోజకవర్గంలో 3,50,00,000 రూపాయలు తల్లిదండ్రుల కూడా నేరుగా మన విద్యార్థులకు 4,000 మంది ఇవాళ పిల్లలకి విద్యా కానుకలు అందిస్తామని చెప్పి సంతోషం.